వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి శనివారం సందర్భంగా రావి చెట్టు ఆకులకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. శనివారం సందర్భంగా వృధా ఖర్చులు పూర్తిగా తగ్గింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఆ రావి చెట్టు దగ్గర రాలిపడి ఉన్నటువంటి ఒక రావి చెట్టు ఆకును తెచ్చుకోవాలి. ఆ ఆకును శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు తీసుకుని ఆ పసుపులో గంగా జలం కానీ రోజ్ వాటర్ కానీ కొద్దిగా కలపాలి. అప్పుడు ఆ పసుపు తడి పసుపు అవుతుంది. ఆ తడి పసుపులో మీ ఉంగరం వేలు ఉంచి ఉంగరం వేలుతో ఆ రావి చెట్టు ఆకు మీద సవ్యస్వస్తిక్ గుర్తు వేయాలి. అలా సవ్యస్వస్తిక్ గుర్తుని రావి చెట్టు ఆకు మీద వేసిన తర్వాత ఆ రావి ఆకుని మీ పూజామందిరంలో ఉంచి దానికి ధూపం చూపించి అగరబత్తులు వెలిగించి అగరబత్తులు చూపించాలి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ రావి చెట్టు ఆకు పూజామందిరంలో అలానే ఉండాలి. తర్వాత వచ్చే శనివారం రోజు ఈ రావి చెట్టు ఆకుని ఎక్కడైనా పారే నీళ్లలో విడిచిపెట్టాలి, లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. మళ్ళీ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొత్తగా ఒక రావి చెట్టు ఆకు రాలిపడింది మళ్ళీ తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి దాని మీద తడి పసుపుతో మళ్ళీ ఉంగరం వేలుతో సవ్యస్వర్తిక్ గుర్తు వేయాలి. ఆ రావి ఆకుని మళ్ళీ పూజామందిరంలో ఉంచి ధూపం వేసి అగరబత్తులు చూపించాలి. ఇలా ప్రతి శనివారం పాత రావి చెట్టు ఆకుని ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయటం లేదా పారే నీళ్లలో విడిచిపెట్టడం చేసి మళ్ళీ కొత్తగా రాలిపడినటువంటి రావి చెట్టు ఆకును తెచ్చి సవ్యస్వస్తి గుర్తు వేసి పూజామందిరంలో ఉంచాలి. ఇలా 8 శనివారాలు చేయాలి. 8వ శనివారం పాత రావి చెట్టు ఆకుని పారే నీళ్లలో విడిచిపెట్టాక లేదా ఎక్కడైనా చెట్టు మొదట్లో వేశాక 9వ శనివారం 9 రావి చెట్టు ఆకులు తెచ్చుకోవాలి. ఎక్కడైనా రావి చెట్టు దగ్గర రాలిపడి ఉన్నటువంటి 9 రావి చెట్టు ఆకులు తెచ్చుకోవాలి. ఆ 9 రావి చెట్టు ఆకులు కూడా శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత పసుపులో గంగాజలము లేదా రోజు వాటర్ కలిపి ఆ తడి పసుపు ఉంగరపు వేలు ఉపయోగించి ఈ 9 రావి చెట్టు ఆకుల మీద సవ్యస్వస్తి గుర్తు వేసి ఆ 9 రావి ఆకులు కూడా మీ పూజామందిరంలో ఉంచి వాటికి ధూపం చూపించి అగరబత్తులు చూపించి ఆ తర్వాత 9 రావి ఆకులు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి పూజామందిరంలో ఉంచాలి, లేదా ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టాలి. ఇలా చేసిన 3 తర్వాత మీకు క్రమక్రమంగా వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి, ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడిన తర్వాత వృధా ఖర్చులన్నీ తగ్గిపోయిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నీళ్లలో విడిచిపెట్టడం లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం చేయాలి. ఇలా శనివారం సందర్భంగా రావి చెట్టు ఆకులకు సంబంధించిన పరిహారం పాటిస్తే వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దీనితో పాటుగా మీకు వీలైతే రావి చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఇంకొక రావి చెట్టు ఆకును కూడా తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ రావి చెట్టు ఆకు మీద తడి సింధూరంతో హ్రీం అనే అక్షరం రాయండి. సింధూరంలో కొద్దిగా గంగాజలం కలిపి లేదా రోజు వాటర్ కలిపి లేదా నువ్వుల నూనె కలిపి ఆ తడి సింధూరంతో హ్రీం అనే అక్షరాన్ని రావి చెట్టు ఆకు మీద రాసి ఆ రావి ఆకును మీ పర్సులో ఉంచుకోండి. మళ్ళీ వచ్చే శనివారం ఈ రావి చెట్టు ఆకు చెట్టు మొదట్లో వేసి కొత్తగా రావి చెట్టు ఆకు తెచ్చుకొని అలానే హ్రీం అని రాసి మీ పర్సులో ఉంచుకోండి. ఇలా రావి చెట్టు ఆకు పరిహారం పాటించడం ద్వారా వృధా ఖర్చులు తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.